Hi friends, welcome to my channel. Ela unnaru friends, baagunnara? Nenu ee roju chesi vegetables and fruits ela clean cheskovali anedi oka video poorthiga chesi chupistunnanu friends. Prastham na daggara vegetables unnai. Ma vaaru duty nunchi vachetappudu teeskocharu. Nenu vachinaka ela clean cheskuntanu anedi meeku chupistunnanu. Munduga oka pedda tubbu lo ఒక స్పూన్ పసుపు, తర్వాత ఒక రెండు స్పూన్ల ఉప్పు, సన్నపు పైన దొడ్డు పైన ఏదైనా పర్లేదు. తర్వాత ఒక స్పూన్ వెనిగర్ వేసుకోండి ఫ్రెండ్స్. వెనిగర్ ఏది ఉంటే అది వేసుకోండి. ఇంకా మనకు బయట వచ్చేసి కూరగాయలు క్లీన్ చేసే వెనిగర్ కూడా దొరుకుతుంది. దీనివల్ల మనకు వెజిటేబుల్స్ వచ్చేసి చాలా చాలా ఫ్రెష్గా అయిపోతాయి, మళ్ళీ నీట్గా కూడా ఉంటాయి అండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇందులో టమాటాలు వేసి క్లీన్ చేస్తున్నాను. ఇది నా స్టైల్ పద్ధతి అండి. అంటే నేను ఈ కరోనా టైంలో ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నాను వెజిటేబుల్స్ వచ్చేసి. ఇంకా వేరేటివి అయితే కొన్ని మనకు వాటర్లో క్లీన్ చేయని ఉంటాయి కదా, వాటిపై వచ్చేసి స్ప్రే కొట్టి వదిలేస్తూ ఉన్నాను. తర్వాత గోరుచిక్కుడు అండి, దీన్ని గోకరకాయ అని కూడా అంటారు కదా. ఈ గోకరకాయను మొత్తం నీళ్ళల్లో వేసి బాగా ఒక 2 మినిట్స్ కలిపి తర్వాత వెంటనే బౌల్లోకి తీసుకుంటున్నానండి. కూరగాయలు అయితే మనం ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా నన్ను కమెంట్స్లో అడిగారు మొన్న నేను వీడియో పెట్టినప్పుడు, మీరు వెజిటేబుల్స్ ఎలా క్లీన్ చేసుకున్నారు అక్క, డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు మీ వారు తీసుకొస్తారు కదా, ఒకసారి చూపించండి అనేసి అడిగారు. అందుకే చూపిస్తున్నాను, మీకు నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? తర్వాత దొండకాయలు, నేను మా వారు తీసుకొచ్చిన కొన్ని ఐటమ్స్ మాత్రం క్లీన్ చేస్తున్నాను. ఇంకా పుదీనా, కొత్తిమీర లాంటివి అయితే కొన్ని అలా బయట స్ప్రే చేసి వదిలేశానండి, ఎందుకంటే అవి కడిగామనుకోండి మొత్తం పచ్చిగా అయిపోయి ఖరాబ్ అయిపోతాయి. అంటే కొన్ని కొన్ని అలా ఖరాబ్ అవుతాయి. ఇంకా నేనైతే వాటిని క్లీన్ చేయలేదు అండి, అలాగే వదిలేసి పెట్టేశాను. కొద్దిసేపు అలా బయట గాలికి ఆరనిచ్చాను. ఇంకా దొండకాయలు కూడా సేమ్ అన్నీ ఇలానే క్లీన్ చేస్తున్నానండి. ప్రతి ఒక్క వెజిటేబుల్ మనం ఏదైనా ఇలానే క్లీన్ చేసుకోవాలి. వెజిటేబుల్సే కాకుండా మనం ఇంట్లోకి తీసుకొచ్చుకున్న యాపిల్, తర్వాత ఆరెంజెస్, ఇంకా దానిమ్మకాయలు, ఫ్రూట్స్ ఏవైనా కూడా సేమ్ ఇదే వాటర్లో క్లీన్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను కొన్ని క్లీన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి వర్షిత్ క్లీన్ చేస్తూ ఉన్నాడు. మా వారు ఇంకా ఈసారి వారానికి 10 డేస్కి సరిపడ కూరగాయలు ఒకేసారి తీసుకొచ్చారు, అందుకే ఇంకా ఇలా క్లీన్ చేయడం తప్పడం లేదు. కొన్ని కొన్ని కూరగాయలు అయితే తొందరగా అయిపోతాయి, కానీ ఎక్కువ మోతాదులో కూరగాయలు తెచ్చుకొచ్చినప్పుడు మనకు ఎక్కువ టైం పడుతుంది కదా. తర్వాత లెమన్ అండి, ఈ ఒక్క వాటర్లోనే అన్నీ క్లీన్ చేసుకోవాలా అనేది చాలామందికి డౌట్ వస్తుంది. ఓ, ఈ కొన్ని వాటర్ సరిపోతాయండి మనకు అన్ని వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి, ఫ్రూట్స్ క్లీన్ చేసుకోవడానికి. ఇంకా నేను ఒక్కొక్కటిగా ఎందుకు వేసి క్లీన్ చేస్తున్నానంటే ఒక్కొక్కటిగా అన్నీ పక్కకు తీసి పెట్టుకున్నాను. మీరు తెచ్చిన తర్వాత అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి అనుకోండి, వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు మీకు అలా నచ్చితే. కాకపోతే మా వారు దేని దానికి సపరేట్గా కవర్లలో తీసుకొచ్చారు కాబట్టి నేను ఇంకా అలాగే ఉంచుతున్నాను. తర్వాత లెమన్ క్లీన్ చేసిన తర్వాత ములక్కాడలు, ఇంకా నేను క్లీన్ చేయడంలో మా పిల్లలు ఇద్దరు కూడా చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎలా హెల్ప్ చేస్తున్నారు అనేది మీరే చూడండి. చూసారు కదా, బయట వచ్చేసి ఎండ ఎక్కువగా కొట్టడం లేదు, అందుకే ఇంకా నేను బయట ఆరబోయలేదు. ఇలా ఫస్ట్ పచ్చి కూరగాయలు వాటర్లో కడిగినే ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటన్నిటిని ఒక క్లాత్ మీద పెట్టి తూడ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను చేపలు ఆరేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి, ఖరాబ్ కాకుండా ఉంటాయి అండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, పదన ఉంది అనుకోండి ఖరాబ్ అయిపోతాయి కూరగాయలు కొన్ని కొన్ని. అందుకే ఇంకా నేను అన్నీ మొత్తం తూడ్చి ఇలా ఫ్యాన్కు పెట్టి ఆరబెట్టాను. ఇటు సైడ్ కొద్దిగా పొద్దుపేడు ఎండలాగా కూడా వస్తుంది ఫ్రెండ్స్. మార్నింగ్ అంటారు కదా ఎండ వస్తుంది కదా, ఆ ఎండ కూడా తగులుతుంది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పెడితే, అందుకే నేను ఇక్కడ పెట్టేశాను అన్నట్టు. ఒక చేప వేసి ఇంకా చేపలు అన్ని కూరగాయలు పరిచి పెడుతున్నాను. ఇలా పరిచి పెట్టడంలో కూడా మా పిల్లలిద్దరూ హెల్ప్ చేస్తూ ఉన్నారు, మీరే చూడండి. ఇప్పుడే కాదు అండి, ఎప్పుడు కూరగాయలు తెచ్చినా ఫ్రూట్స్ తెచ్చినా నేను క్లీన్ చేయకుండా కూడా నేను ఏదైనా పనిలో ఉంటే మా వర్షిత్, లవితు ఇద్దరు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది అడిగారు వర్షిత్కి ఫుడ్ ఛాలెంజ్ పెడితే అక్క జంక్ ఫుడ్ ఎందుకు పెట్టారనేసి అడిగారు. వర్షిత్ చాలా ఇష్టంగా తింటాడు ఇప్పుడు నూడిల్స్, అందుకే అదే పెట్టేశాను. ఇంకా త్వరలోనే ఫ్రూట్స్తో కూడా పెడతాను అండి ఫుడ్ రెసిపీస్ వచ్చేసి. ఇంకా లవిత్ కూడా జాయిన్ అవుతాడు అప్పుడప్పుడు, వీలైతే నేను కూడా జాయిన్ అవుతాను. కమెంట్లో పెట్టారు కదా, చాలామంది నెగిటివ్ కమెంట్స్ పెట్టారు, అందుకే కమెంట్స్ డిజేబుల్ చేశానండి. దాని వచ్చేసి నాకు ఎక్కువగా నచ్చలేదు అలా కమెంట్స్ పెడితే. ఇంకా తర్వాత కూరగాయలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా టవల్లో క్లీన్ చేసుకుంటున్నాను. ఈ టవల్ వచ్చేసి మేము వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికే పెట్టుకున్నాను అండి. మొత్తం వాష్ చేసి ఆల్రెడీ
క్లీన్ చేసి పెట్టుకున్నాను, అందుకే ఇంకా దీంతో తుడుస్తున్నాను. ఫ్రెష్ టవల్ తీసుకోండి ఫ్రెండ్స్, మంచిగా ఉతికి ఎండలో ఆరేసిన టవలే తీసుకోండి. నేనైతే అదే తీసుకున్నాను అండి. ఇంకా ఈ కూరగాయలు తుడిచిన తర్వాత కూడా మళ్ళీ ఈ టవల్ని క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనమైనా కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా ఇంట్లోవి ఏవైనా కూడా బయట నుంచి తీసుకొస్తే వాటిని క్లీన్ చేసి ఇంట్లోకి తీసుకురావాలి కదా. మొన్న మా వారు డీమార్ట్లో సామాన్ తీసుకొచ్చినప్పుడు కూడా క్లీన్ చేయడం చాలా కష్టమైపోయింది అండి. ఎందుకంటే అందులో కొన్ని తడవనివి కూడా ఉంటాయి కదా, వాటికి అన్నిటికీ స్ప్రే కొట్టి కొన్నిటిని ఎండలో పెట్టేశాను. ఈరోజు వెజిటేబుల్స్ కాబట్టి నేను ఎక్కువగా ఎండలో పెట్టలేదు, ఖరాబ్ అయిపోతాయి అనేసి ఇంకా ఇలాగ పెట్టేశాను. తర్వాత మా పిల్లలకు తెలియక పచ్చిమిర్చి కూడా తూర్చేస్తున్నారు చూడండి, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసి ఇద్దరు రుద్దుతా ఉన్నారు. ఇంకా ఇట్లాంటి పనులు చేయడం అంటే ఇద్దరికి చాలా ఇష్టం, ఇలా చేస్తూ ఉంటారు. చూసారా ఎలా పనిచేస్తున్నారా. ఇంకా పిల్లలకు కూడా ఏమీ తోచడం లేదు ఈ లాక్డౌన్ టైంలో, అందుకే ఇంకా పిల్లలతో కూడా పని చేపిస్తున్నాను అండి. అప్పుడప్పుడు కొన్ని కొన్ని వాళ్ళు చేయగలిగే పనులే చేపిస్తున్నాను. ఇట్లాంటి కూరగాయలు క్లీన్ చేసినప్పుడు హెల్ప్ చేయడం, తర్వాత నేను బౌళ్ళు తోమినప్పుడు వాళ్ళు కడగడం, మా వర్షిత్ అయితే అప్పుడప్పుడు ఇల్లు కూడా ఊడుస్తూ ఉన్నాడు. చాలా మంచిగా నాకు అన్ని విషయాలలో హెల్ప్ చేస్తున్నాడు. కాకపోతే నాకే ఏం వీడియోస్ పెట్టాలో అర్థం కాక పెడతలేను. ఏం వీడియోస్ పెడితే బాగుంటుంది అనేది మీరు చెప్పండి. అలాగే సెకండ్ ఛానల్లో కుకింగ్ వీడియోస్ రెగ్యులర్గా పెడుతున్నాను ఫ్రెండ్స్, మీరు కావాలి అంటే చెక్ చేయండి. సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్టీ తెలంగాణ వంటలు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు అడిగిన రెసిపీసే నేను దాదాపు చాలా వరకు షేర్ చేస్తున్నాను. ఇంకా అడగని రెసిపీస్ కూడా కొన్ని నాకు తోచినవి షేర్ చేస్తున్నాను. కూరగాయలన్నింటినీ కూడా ఎక్కడి అక్కడ ఇలా కడిగి తూడ్చి పెట్టేశాము అండి. ఇంకా కొత్తిమీర పుదీనా వచ్చేసి స్ప్రే కొట్టి కొద్దిసేపు అలా గాలి కారనిచ్చి ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ఇంకా స్టోర్ చేసుకున్నాను. ఇవన్నీ కూరగాయలు మాకు ఎక్కువగా పట్టవు ఫ్రిడ్జ్లో, అందుకే నేను ఏం చేశానంటే ఇంకా కొత్తిమీర ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మొత్తం కట్ చేసి కొద్దిగా గాలికి ఆరబెట్టి ఒక డబ్బాలో టిష్యూస్ వేసి ఉంచాను అండి. పుదీనా, కొత్తిమీర, తర్వాత కరివేపాకు ఇలా టిష్యూస్ వేసి పెట్టుకున్నాము అనుకోండి మనకు 10 రోజుల దాకా అయితే ఫ్రెష్గా ఉంటాయి అండి. కొత్తిమీర, పుదీనా, ఇంకా కళ్యామాకు వచ్చేసి ఈ మూడు కూడా నేను ఇలానే చేస్తున్నాను. టిష్యూస్ వేసి పెడుతున్నానండి అన్నిటినీ కూడా. ఇంకా ఇలా మా వారికి బాక్సులు ఇచ్చారు, ఆ బాక్సులలో స్టోర్ చేశాను నేను. కూరగాయలు కూడా ఒక 1/2 అవర్ వదిలేసాను అలాగా. ఇంకా మంచిగా ఆరాయండి, పదన ఏమీ లేదు. ఇప్పుడు వీటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి రెడీ అండి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో వచ్చేసి దేని దానికి కవర్లలో కొన్ని పెడతాను, కొన్నిటిని వచ్చేసి బాక్స్లలో పెడతాను. ఎందుకంటే నాకు బాక్స్లలో ఎక్కువగా పట్టవు. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి అండి, పచ్చళ్ళు ఉన్నాయి చాలా వరకు, అందుకే ఎక్కువగా పట్టవు కాబట్టి ఇంకా నాకు పట్టినవి అలా సెట్ చేసుకున్నాను. ఇంకా కొన్ని వచ్చేసి నేను తుంచి రెడీ చేసి పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడు కర్రీ వండినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా, కర్రీ వండినప్పుడు ఈజీగా చేసుకోవడానికి. అందుకే చిక్కుడుగాయను దాదాపు తుంచి పెడతాను. చిక్కుడుగాయ తర్వాత గోడి చిక్కుడుగాయను కూడా తుంచి మంచిగా కట్ చేసి డబ్బాలలో స్టోర్ చేసుకుంటానండి వీటన్నిటిని కూడా. ఇంకా లవితు ఇవన్నిటిని కూడా హాల్లోకి తీసుకొస్తూ ఉన్నాడు. నేను హాల్లో వచ్చేసి అన్నీ తుంచి రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ పుదీనా, కొత్తిమీర రెడీ చేశాను కదా, వీటిని కూడా మొత్తం చిన్నగా తుంచి తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుందాం అనేసి చెప్పాను. అందుకే వీటిని హాల్లోకి తీసుకురావడానికి అన్నిటినీ ఒక బౌల్లో ఎత్తారు. పిల్లలకు ఇలాంటి చిన్న చిన్న పనులు అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి, వాళ్ళకు కూడా పనులు చేయడం అలవాటైపోతుంది అండి. తర్వాత ములక్కాడ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా పొట్టు తీసి ఇలా పెట్టుకుంటే 1/2 రోజుల దాకా ఖరాబ్ కావండి. తర్వాత చిక్కుడుగాయ కూడా పెట్టుకున్నాను. కింద వచ్చేసి టిష్యూ వేశానండి చిన్నది, అందుకే పదన రాదు తొందరగా. ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా నైట్ వచ్చేసి మా వారికి రంజాన్ స్పెషల్గా, రంజాన్ అయిపోయిన తర్వాత తెల్లారి కీర్ ఇచ్చారు ఎవరో తన ఫ్రెండ్ వాళ్ళు, ఇంకా డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారన్నట్టు. దానికి కూడా శానిటైజ్ చల్లి తీసుకురావాల్సి వచ్చింది. ఇద్దరు కలిసి కీర్ తింటా ఉన్నారు మా వారు వర్షిత్ ఇద్దరు కూడా. సింపుల్ వీడియో షేర్ చేశానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టేక్ కేర్.